తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. నయా నిజాం వారసుడిగా పిలువబడే కేసీఆర్ గారి తనయుడు రేపు హుజూరాబాద్ పర్యటనలో భాగంగా హుజూరాబాద్ కు రావడం జరుగుతుంది. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఒకటి సూటిగా ప్రశ్న భారతీయ పార్టీ పక్షాన ఒక ప్రశ్న వేస్తున్నాం. అయ్యా, ఇలా 8 ఏళ్ల మీ పాలనలో ఇలా దళితుని ముఖ్యమంత్రిని చేస్తానో, దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా దళితుని 3 ఎకరాల భూమి ఇస్తానో, 3 ఎకరాలు కూడా లేవు. ఇలా సొంత జాగాలున్న దళితులకు డబుల్ బెడ్రూమ్ల పేర మీకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్న మాట మీది ఎడబైంది. మీది నాలుక తాటి మట్ట, కూట్ల రాయి తీయనోడు ఎట్ల రాయి తీసినట్టు. ఇలా నీ కాన్సెన్స్ ని ఏ రకంగా అయితే అభివృద్ధి చేసుకున్నావో, ఇలా మా కాన్సెన్స్ కూడా ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీకు ధీటుగా ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేసిర్రు. ఇలా మీరు వచ్చేది ఇక్కడ చేసేది ఏం లేదు. ఈటల రాజేందర్ గారు గతంలో చేసిన పనులను, ఇలా వారు చేసిన పనులను మీరు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. ఈ ప్రాంతానికి డేగ కన్ను వడకుండా 23 ఏళ్లుగా మాకు కన్నతల్లి లాంటి మానేరు పరివాహక ప్రాంతాన్ని ఇలా మా రాజేందర్ అన్నను బయటికి వెళ్ళగొట్టి మా ఇక్కడున్న హుజూరాబాద్ రైతాంగానికి కళ్ళల్లో మట్టి కొట్టుతూ ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఇలా నీ కుటుంబాన్ని పెంపు చేసుకుంటూ ఇలా 1000 కోట్లు స్విజ్ బ్యాంకులలో దాచిపెట్టుకునే మీరు ఇలా హుజూరాబాద్కి వచ్చి